అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని వాక్యాల రకాలు, ఆశ్చర్యార్థక, విద్యార్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యార్థక, ప్రత్యక్ష పరోక్ష, కర్తరి కర్మిణి వాక్యాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. వాక్యం చివర క్రింద ఇవ్వబడిన గుర్తు ఉండే వాక్యంను ఏమంటారు? ఆన్సర్ ప్రశ్నార్థక వాక్యం. స్వప్న, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ప్రశ్నార్థక వాక్యం. అబ్బో, జూ ఎంత అందంగా ఉందో. పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ఆశ్చర్యార్థకం. చేసి, నడుస్తూ, రాసి మొదలైనవి ఏ రకమైన క్రియలు? ఆన్సర్ అసమాపక క్రియలు. క్రింది వాటిలో క్రియారహిత వాక్యంను గుర్తించండి. ఆన్సర్ అతడు మంచి ఆటగాడు. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? ఆన్సర్ సామాన్య వాక్యం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని ఏమంటారు? ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది ఏ వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. శామ్యుల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది. ఈ వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది. పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. లలిత పాట పాడింది. పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సామాన్య వాక్యం. పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. పై వాక్యం ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. పై వాక్యంను సంశ్లిష్ట వాక్యంగా మార్చగా, ఆన్సర్ అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది. భారతమాత కవులను కన్నది, భారతమాత కవులను పెంచింది.
పై వాక్యంను సంశ్లిష్ట వాక్యంగా మార్చగా ఆన్సర్ భారతమాత కౌలను కన్ని పెంచింది సమ ప్రాధాన్యం గల రెండు గాని అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే అది ఏ వాక్యం ఆన్సర్ సంయుక్త వాక్యం మధు రహీం జాన్ బడికి వెళ్ళారు పై వాక్యం ఏ రకమైన వాక్యం ఆన్సర్ సంయుక్త వాక్యం స్వప్న పరిగెత్తింది బస్సు అందలేదు పై వాక్యాలను కలిపి సంయుక్త వాక్యంగా రాయగా ఆన్సర్ స్వప్న పరిగెత్తింది కానీ బస్సు అందలేదు మీరు కఠినంగా మాట్లాడకండి మీరు కోపంగా మాట్లాడకండి పై వాక్యాలను కలిపి సంయుక్త వాక్యంగా రాయగా ఆన్సర్ మీరు కఠినంగా కోపంగా మాట్లాడకండి ఆహా ఎంత బాగుందో పై వాక్యం ఏ రకమైన వాక్యం ఆన్సర్ ఆశ్చర్యార్థక వాక్యం ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని ఏమంటారు ఆన్సర్ అనుమత్యర్థక వాక్యం ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఏమంటారు ఆన్సర్ ఆశీర్వర్ధక వాక్యాలు ఈ క్రింది వాటిని జతపరచుము ఆన్సర్ ఒకటి నువ్వు పద్యం చదివావా ఏ ప్రశ్నార్థక వాక్యం రెండు అల్లరి చేయకండి బి నిషేధార్థక వాక్యం మూడు అబ్బో పువ్వు ఎంత బాగుందో సి ఆశ్చర్యార్థక వాక్యం నాలుగు సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక డి ఆశీర్వార్థక వాక్యం ఈ క్రింది వాటిని వాక్యాల రకాలతో జతపరచుము ఆన్సర్స్ ఒకటి ఆహా ఎంత బాగుందో ఏ ఆశ్చర్యార్థక వాక్యం రెండు చేతులు కడుక్కో బి విద్యార్థక వాక్యం మూడు చాలాసేపు టీవీ చూడొద్దు సి నిషేధార్థక వాక్యం నాలుగు లోపలి రావచ్చు డి అనుమత్యార్థక వాక్యం ఐదు సీను చెట్టు ఎక్కగలడు ఈ సామర్థ్యార్థక వాక్యం ఈ క్రింది వాటిని వాక్యాల రకాలతో జతపరచుము ఆన్సర్ ఒకటి రవి పనిచేస్తాడో చెయ్యడో ఏ సందేహార్థక వాక్యం రెండు నువ్వు నీరు నూరేలు వర్తిల్లు బి ఆశీర్వార్థక వాక్యం మూడు దయచేసి పనిచేయండి సి ప్రార్థనార్థక వాక్యం నాలుగు ఏం ఎప్పుడొచ్చావు డి ప్రశ్నార్థక వాక్యం ఐదు వర్షాలు లేక పంటలు పండలేదు ఈ హేతువార్థక వాక్యం చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని ఏమంటారు
ఆన్సర్ విద్యార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యాన్ని ఏమంటారు? ఆన్సర్ నిషేధార్థక వాక్యం. ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యాన్ని ఏమంటారు? ఆన్సర్ సామర్థ్యార్థక వాక్యం. ఒక పని కావడానికి కిరణాన్ని లేదా హేతువును సూచించే అర్థం ఉన్న వాక్యాన్ని ఏమంటారు? ఆన్సర్ హేత్వార్థక వాక్యం. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. గరుత్మంతుడు ఎగిరి వెళ్ళాడు, దీనికి వ్యతిరేకార్థక వాక్యం ఏది? ఆన్సర్ గరుత్మంతుడు ఎగిరి వెళ్ళలేదు. రాము తప్పక వస్తాడు, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ నిశ్చయార్థక వాక్యం. రవి పాఠం విని నిద్రపోయాడు, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. నాకు ఆటలంటే ఇష్టం అని రవి అన్నాడు, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ ప్రత్యక్ష కథన వాక్యం. బాగా చదివితే మార్కులు వస్తాయి, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ తద్ధర్మాత్మక వాక్యం. గరుత్మంతుడు దాస్యం తొలగించాడు, దీన్ని కర్మని వాక్యం గుర్తించండి. ఆన్సర్ గరుత్మంతుని చేత దాస్యం తొలగించబడింది. అందరూ కలిసి ఉండాలి, దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి. ఆన్సర్ అందరూ కలిసి ఉండకూడదు. పెద్దలను మనం గౌరవించాలి, దీనికి వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ పెద్దలను మనం గౌరవించకూడదు. నేను తప్పక వస్తాను, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ నిశ్చయార్థక వాక్యం. మా తర్వాతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.